హాయ్ ఫ్రెండ్స్ ఆ సెట్కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది అయితే జరిగిపోయింది కదా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అలాటెడ్ క్యాండిడేట్స్ అన్నాడు అంటే సీట్ సీట్ ఎవరికైతే అలాటెడ్ అలాట్మెంట్ అయిందో వారికి ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలి అన్న అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అయితే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యిందో మీరందరూ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి పద్దెనిమిది మరియు పంతొమ్మిది అంటే జనవరి ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్న మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీకు ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీస్లో నేరుగా వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్గా ఆ వ్యక్తి అనమాట ప్రజెంట్ అవ్వాలన్నమాట ఫిజికల్గా ఆ వ్యక్తి అంటే మీకు ఎవరికైతే సీట్ వస్తుందో మీరు ఫిజికల్గా వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఏ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలన్న విషయాన్ని అయితే ఒకసారి చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్సెస్ అనేవి మీరు తీసుకొని వెళ్ళాలి ఎప్పుడైతే మీ యొక్క రిపోర్టింగ్ టైం ఏ రోజైతే ఇచ్చాడో ఆ రోజు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అయితే మీకు ఇక్కడ అందరికీ చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంచుకుంటారా లేదంటే ఇచ్చేస్తారని అయితే ఒరిజినల్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇచ్చేస్తారు ఓన్లీ వాళ్ళ ఒరిజినల్ టీసీ మాత్రమే తీసుకుంటారు రిమైనింగ్ సర్టిఫికేట్స్ అనేవి జస్ట్ వెరిఫికేషన్ చేసి మీకు మళ్ళీ వెంటనే ఇచ్చేస్తారు రిమైనింగ్ కాపీస్ అన్నీ మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ అన్ని జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి ఇదైతే గుర్తుంచుకోండి అయితే మన సర్టిఫికేట్స్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే అలాట్మెంట్ కమ్ ఫీజ్ రిసిప్ట్ అనమాట అనమాట అంటే ఎవరికైతే అలాట్మెంట్ మీకు సీట్ అలాట్మెంట్లో మీరు చూసే ఉంటారు అక్కడ ఫీజు రిసిప్ట్ అంటే ఫీజు ఎంత పే చేశారు జీరో జీరో అంటే కొందరికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ జీరో జీరో ఉంటుంది పేమెంట్ సీట్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిన అంటే ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఫీజు పే చేయాల్సి ఉంటుంది కదా మీ యొక్క ఫీజు డీటెయిల్స్ అయితే ఆ యొక్క అలాట్మెంట్ లెటర్ మీద ఉంటుంది అనమాట ఈ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఓకేనా ఇదైతే గుర్తుంచుకోండి అలాగే ఆ అలాట్మెంట్ లెటర్ మీద మీరు ఒక చు మీరు బాగా గమనించినట్టుకైతే అక్కడ సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది ఆ సిగ్నేచర్ కూడాను మీరు చేసుకుని తీసుకొచ్చేస్తే మంచిది అనమాట ఓకేనా అలాట్మెంట్ లెటర్ అనేది ఒక ఫోర్ ఫైవ్ కాపీస్ అయితే తీసుకోండి తర్వాత మీకు యూజ్ అవుతుంటాయి అంటే లైబ్రరీలో ఇచ్చేటప్పుడు కానీ మీకు డిపార్ట్మెంట్లో ఇచ్చేటప్పుడు కానీ అలాట్మెంట్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు హాల్ టికెట్ వచ్చినంత వరకు అలాట్మెంట్ లెటరే మీకు ప్రూఫ్ అనమాట సో దట్ అంటే హాల్ టికెట్ కాదు ఐ మీన్ ఐడి కార్డ్స్ వచ్చినంత వరకు అలాట్మెంట్ లెటర్సే మీకు ఉండాలి సో దట్ అలాట్మెంట్ లెటర్స్ అనేవి ఫోర్ ఫైవ్ కాపీస్ తీసుకోండి ఇంకొక ఇంకా మంచి విషయం ఏంటంటే ఇంకా కొంతమంది ఏం చేయాలంటే ఒక కాపీ తీసుకొని మీ మెయిల్లో పెట్టుకుంటే నో ప్రాబ్లం అనమాట అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ అలాట్మెంట్ అయితే ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టు అయితే ఆ సెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ ఇచ్చాడు కదా ఆ హాల్ టికెట్ అనేది మీరు ఒకటి కాపీ తీసుకువెళ్ళాలి అలాగే దాంతోపాటు ర్యాంక్ కార్డు ఆ ర్యాంక్ కార్డ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు ఈ రెండు కూడాను ఒక కాపీ అంటే ఇదొక కాపీ ఇది అంటే ఇక్కడ టూ కాపీస్ వస్తాయి ఇవి ఇంతకు ముందు ఒక కాపీ ఇవి ఇవి టూ కాపీస్ అయితే తీసుకురా అంటే ర్యాంక్ కార్డ్ ఒక కాపీ హాల్ టికెట్ ఒక కాపీ ఇవి అయితే తీసుకుని రమ్మంటున్నారు నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ ఒకసారి మనం చూసుకున్నట్టుగా అయితే డి డిగ్రీ ప్రొవిజనల్ ప్రొవిజనల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు మీ యొక్క ప్రొవిజినల్స్ అనేవి తీసుకురామంటున్నారు అయితే కొంతమంది ఇంతకు ముందుగానే డిగ్రీ అయిపోయి ఇప్పుడు పీజీలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఓడి కూడా తీసుకొచ్చినా పర్వాలేదు బట్ కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీ దగ్గర ఇప్పుడు ప్రొవిజనల్ మాత్రం ఉంటుంది కదా మీ యొక్క ప్రొవిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురండి వాటితో పాటు మీ సిమ్ మార్క్స్ మెమోస్ కూడా తీసుకొస్తే చాలా మంచిది ఎ ఎన్ని ఉంటాయి ఎన్ని మార్క్స్ మెమోస్ మీ సెమిస్ట్రీ మార్క్స్ మెమోస్ ఉంటే అవన్నీ కూడా జిరాక్స్ తీసుకురండి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టుకైతే ఫోర్త్ వన్ ఇగోండి ఇక్కడ ఇదే మార్క్స్ మెమోస్ అనమాట ఈ కన్సల్డేటెడ్ మార్క్స్ మెమో మార్క్స్ స్టేట్మెంట్ అంటే ఇది ప్రొవిజినే మేబి ఇది ఇది కూడా ఒక కాపీ తీసుకువెళ్ళండి దీంతోపాటు అంటే ప్రొవిజనల్ నాకు తెలిసి అక్కడ ప్రొవిజినల్ సర్టిఫికేట్స్తో అండ్ మీ యొక్క ప్రొవిజనల్ లోనే ఉంటుంది అన్ని మార్క్స్ మెమోస్ సో అది ఇది ఒకటే అనుకుంటున్నాను మేబీ ఇది కాకపోతే మీ దీంతోపాటు అందువల్ల మీరు రిమైనింగ్ కాపీస్ అంటే మీ యొక్క సెమిస్టర్ కాపీస్ కూడా అనుకోండి సరిపోద్ది అనమాట సెమిస్టర్ కాపీస్ అండ్ ప్రొవిజినల్ సర్టిఫికేట్ ఈ రెండు తీసుకుని వెళ్తే ఇక్కడ మీకు సరిపోతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగా అయితే ట్రాన్సెషన్ సర్టిఫికేట్ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండి ట్రాన్స్ఫర్ అంటే టీసీ అనమాట ఓకేనా ట్రాన్స్ఫర్ అండ్ కాన్ కండక్ట్ సర్టిఫికేట్ అన్నాడు కదా ఈ ట్రాన్స్ఫర్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అనేది మనం షార్ట్కట్లో టీసీ అని వాడుతూ ఉంటాం ఈ యొక్క టీసీ అనేది మీరు ఫైనల్గా ఎక్కడైతే చదివి రిలీవ్ అయ్యారో ఐ మీన్ అంటే చాలామంది డిగ్రీ చదివి కొంతమంది ఇంజనీరింగ్ చదివి వస్తారు అలాగే ఇంకేమైనా అదర్ అంటే కొంతమంది డబుల్ ఎంఎస్సీ డబుల్ పీజీ చేసుకొని వస్తారు మీరు ఎక్కడైతే ఫైనల్గా చదువుకున్నారో ఆ యొక్క టీసీని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఒరిజినల్ టీసీ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ విల్ బి కలెక్టెడ్ అనమాట మీరు ఏ టీసీని అయితే తీసుకొస్తారో ఒరిజినల్ ఒరిజినల్ టీసీని వాళ్ళు తీసుకుంటారు రిమైనింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ జస్ట్ వెరిఫై చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు సో ఇదైతే గుర్తుంచుకోండి ఒరిజినల్ టీసీని అయితే తీసుకుంటారు సో దట్ మీరు టీసీ తెచ్చుకున్నప్పుడే ఒరిజినల్ అనమాట తీసుకురావాలి ఇదైతే బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టుకైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే అదర్ యూనివర్సిటీస్ ఆంధ్ర యూనివర్సిటీ అండర్లో కాకుండా బయట యూనివర్సిటీల్లో ఎవరైతే చదివారో వీరందరూ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి ఆ ఇప్పుడు ఆ నన్న యూనివర్సిటీ వాళ్ళు కానీ ఎస్వి వాళ్ళు కానీ అలాగే ఆ మనకి ఆదికవి నన్న యూనివర్సిటీ కానీ లేదంటే మన నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా ఆంధ్ర యూనివర్సిటీలో కాకుండా బయట యూనివర్సిటీలో చదివిన విద్యార్థులందరూ మీ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకురావాలంటున్నారు అయితే ఈ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇంతకు ముందు ఎవరైనా పెట్టుకుంటే పర్వాలేదు ఒకవేళ పెట్టుకోలేదు ఎవరైనా ఉంటే వన్ ఆర్ టూ డేస్లో రావడం కష్టం సో దట్ మ్యాక్సిమం ఉంటే తీసుకురావడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు అరెంజ్ చేయలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆ రోజు సర్టిఫికేట్ సబ్మిషన్కి అయితే ఎటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి చెప్పండి సార్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకువస్తాం సార్ అనేసి అయితే మీరు చెప్పండి అంటే జాయినింగ్ అయి జాయినింగ్కి సార్ అంటే క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు సబ్మిట్ చేస్తామని చెప్పండి మైగ్రేషన్ సర్టిఫికేట్ అక్కడ వాళ్ళు చూసుకుంటారు బట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ లేదని ఎవరైతే మాత్రం కౌన్సిలింగ్ అటెండ్ అవడం అయితే మానేకండి కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం లేని వాళ్ళైతే అక్కడికి వెళ్ళి మాట్లాడండి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే మీకు పర్మిషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ తీసుకొని అయితే ట్రై చేయండి తీసుకురాలేని పక్షంలో అంటే మరీ ఇప్పటికి ఇప్పుడంటే ఎరంజ్ చేయలేము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మీరు మీ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తేలేం సార్ అనేసి అక్కడ మీరు చెప్తే వాళ్ళే మీకు కొంచెం ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకురండి అనే వాళ్ళైతే చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది ఇదైతే గుర్తుంచుకోండి మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడం మానేకండి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్టుకైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఉన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తారు లేని అయితే మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మార్క్ షీట్ అయితే ఏదైతే ఉంటుంది కదా టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో ఆ మార్క్స్ మేమో తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు అయితే ఇంటర్ ఇంటర్ పాస్ సర్టిఫికేట్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సర్టిఫికేట్ మనం ఒకసారి చూసుకున్నట్టు అయితే స్టడీ సర్టిఫికేట్స్ అండి లాస్ట్ సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ మస్ట్ అండ్ షూట్ గా ఉండాలి అయితే చాలామందికి కొన్ని ఒరిజినల్స్ ఉండవు ఒరిజినల్స్ ఏవైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ వాళ్ళ దగ్గర జిరాక్స్ కాపీస్ ఏమైనా ఉన్నా లేదంటే ఫోటో కాపీస్ ఏవైనా ఉన్నా ఆ కాపీస్ అయితే తీసుకురండి నో ప్రాబ్లం ఆ కాపీస్ని తీసుకొచ్చి చెప్పండి పర్వాలేదు మీ దగ్గర ఎన్ని ఒరిజినల్స్ ఉంటాయి ఆయన ఒరిజినల్స్ తీసుకురండి ఒకవేళ టెన్త్ క్లాస్ లేకపోయినా అంతకు ముందు ఏవైనా ఉన్నా సరే సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకొని చూపిస్తే నో ప్రాబ్లం బట్ వీలున్నంత వరకు మీరు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేశారు కదా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి నెట్లో అక్కడ ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేశారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొస్తే ఇంకా చాలా మంచిది బట్ ఒరిజినల్స్ ఉన్న ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ తీసుకురండి ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కూడా తీసుకురావాలి ఎందుకంటే జిరాక్స్ అట్లా వాళ్ళకి ఇచ్చేస్తారు మళ్ళీ మీకు మీ యొక్క ఒరిజినల్స్ అయితే వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు సో దట్ ఒరిజినల్స్ అయితే ఉంటే తీసుకురండి లేని వాళ్ళు జిరాక్స్ కూడా జిరాక్స్లు అయినా సరే తీసుకురండి ఇదైతే మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మీరు ఒకసారి చూసుకున్నట్టుకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ మాత్రమే దీన్ని తీసుకొస్తే సరిపోతుంది ఓసీ వాళ్ళు ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అంటే జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారి దగ్గర అయితే ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండదు కనుక ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఉండదు కనుక ఎవరైతే ఎవరి దగ్గర అయితే రిజర్వేషన్ అండర్లో అంటే కమ్యూ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారో రిజర్వేషన్లో ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అలాగే మైనార్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకురావాలండి ఇదైతే గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ చూసుకున్నట్టుగా అయితే వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఎవరి అయితే వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ అనమాట ఎవర ఎవరైతే మీ యొక్క పంచాయతీ ఆఫీస్లో అంటే ఎంఆర్ఓ గారు కానీ లేదంటే తహసీల్దార్ కానీ ఇష్యూ చేసినటువంటి వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకురమ్మంటున్నారు అయితే నెక్స్ట్ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేని పక్షంలో వైట్ రేషన్ కార్డు అనమాట తీసుకురమ్మని చెప్తున్నారు ఈ యొక్క వైట్ రేషన్ కార్డు అనేది చాలామంది ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటికిప్పుడు ఎరంజ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వైట్ రేషన్ కార్డు తీసుకువచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుందనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్కి వచ్చేసాం కనుక అంటే మంత్స్ అయితే చూసుకోండి మంత్స్ బట్టి బ్యాక్ వెళ్ళండి ఫోర్ ఇయర్స్ ఆ యొక్క ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్నది మీ దగ్గర ఉందనుకోండి ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ కానీ ఎయిటీన్ కానీ నైన్టీన్ కానీ ఏవి ఉన్నా సరే మీకు ఇవైతే పనిచేస్తాయి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇంకా పాత ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉంది ఫోర్టీన్ ఉంది ఎవరి దగ్గరైనా ఇంకా ఉంటే ఆ సర్టిఫికెట్ తో పాటు ఆ రోజు మీరు వచ్చేటప్పుడు వైట్ రేషన్ కార్డు కూడా తీసుకొస్తే మీకు ఏవైనా ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇప్పటికిప్పుడు అరెంజ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే రేషన్ కార్డు మీ యొక్క వైట్ రేషన్ కార్డు తీసుకొస్తే సరిపోతుంది అనమాట దీన్ని కూడా తీసుకురమ్మని చెప్తున్నారు వాళ్ళు నెక్స్ట్ మనం చూసుకున్నట్టు అయితే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది చాలామందికి డౌట్స్ అయితే ఉంటుంది అసలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేసి అయితే ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమమ్ మీరు మెడికల్ అంటే బుక్ షాపుల్లో కానీ లేదంటే కొన్ని కొన్ని మెడికల్ షాపుల్లో ఇది మీకు అవైలబుల్గా ఉంటుంది లేనప్పుడు మీరు డైరెక్ట్గా గూగుల్లో ఒకసారి సెర్చ్ చేశారనుకోండి మీకు ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అనేవి చాలా వస్తాయి ఏదో ఒక కాపీ డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి నింపిస్తే ఆయన ఒక స్టాంప్ వేసి ఇచ్చేస్తారు సో అదైతే తెచ్చుకోండి వీలున్నంత వరకు తెచ్చుకోండి లేని వాళ్ళైతే నో ప్రాబ్లం అంటే వచ్చేసరికి చెప్పండి సార్ నెక్స్ట్ టైం అయితే తీసుకొస్తామని బట్ మ్యాక్సిమం ట్రై చేయండి తీసుకురావడానికి ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ తీసుకురావడం చాలా ఈజీ అంత కష్టమైన పనేం కాదు సో దట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది తెచ్చుకోండి ఎవరైనా సరే ఎందుకంటే మన దగ్గరలో తెలిసిన డాక్టర్లు ఎవరైనా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పేపర్ పేపర్ మీద మీ తీసుకొని వెళ్ళే అంటే పేపర్ని తీసుకెళ్ళారనుకోండి వాళ్ళు అక్కడ అంతా మీ యొక్క బీపీ అంటే దాని మీద ఏవే కావాలో రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట ఆ యొక్క మెజర్మెంట్స్ కానీ అంటే బీపీ కానీ లేదంటే బ్లడ్ గ్రూప్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతారు ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లో ఆ డీటెయిల్స్ అన్నీ డాక్టర్ గారు నింపేసి ఒక స్టాంప్ వేసి ఇచ్చేస్తారు సో దట్ వీలున్నంత వరకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ బుక్ లో దొరుకుతుంది ఒకవేళ బుక్ షాప్లో దొరకపోతే గూగుల్లో మీరు ఒకసారి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అని కొడితే చాలా వస్తాయి అందులో సింపుల్గా ఉన్నది ఒకటి డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే ఆయన నింపేసి ఇచ్చేస్తారు ఆ వెంటనే మీ పని అయిపోతుంది అనమాట సో దట్ ఇప్పుడు చెప్పిన ఈ పన్నెండు సర్టిఫికేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మైగ్రేషన్ అనేది మ్యాక్సిమం తెచ్చుకోండి ఒకవేళ కుదరని పక్షంలో అయితే మాత్రం బై ఛాన్స్ అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు అంటే ఒక ఇదైతే ఇస్తారు అంటే ఒక ఛాన్స్ అయితే ఇస్తారు అప్పుడు నెక్స్ట్ మీరు సబ్మిట్ చేస్తామని చెప్పండి ఇదైతే మాత్రం గుర్తుంచుకోండి ఈ యొక్క పన్నెండు సెట్స్ అనేమాట అంటే ఈ ట్వెల్వ్ సర్టిఫికేట్స్ కాపీస్ అనమాట మీరు అన్ని తీసుకురావాలన్నమాట ఈ ఇప్పుడు పైన చెప్పిన ఈ ట్వెల్వ్ కాపీస్ కూడాను ఒక్కొక్క సె వన్ సెట్ అనమాట వన్ సెట్ అన్ని ఒక్కొక్క జిరాక్స్ అంటే ఒకటంటే టూ జిరాక్స్ తీసుకోండి అన్ని బోత్ అన్ని అన్ని కాపీలు తీసుకొని రండి వచ్చేటప్పుడు ఒక కాపీ అడిగితే ఒక కాపీ ఇచ్చే వచ్చి వెంటనే నా రిమైనింగ్ కాపీ మీ దగ్గర ఉంటుంది నో ప్రాబ్లం జిరాక్స్ లేం కావు కనుక నెక్స్ట్ టైం అయినా మీకు అవి యూజ్ అవుతాయి సో దట్ వచ్చినప్పుడే అనమాట ఆ యొక్క ఫోటో సెట్ కాపీస్ అనమాట తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే అంటే వాళ్ళు వెరిఫై చేస్తారు ఒరిజినల్స్ ఈ ఫోటో అంటే జిరాక్స్ కాపీస్ ఇవన్నీ ఒకసారి వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు మీకు సీట్ అయితే కన్ఫర్మ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి అసలు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోతే క్యాన్సిల్ అవుతుందా లేదంటే ఇంకేమైనా అడుగుతున్నారు సో దట్ ఈ ఈ నోటీస్లో ఇచ్చేటప్పుడే మనకి ఒక ఇంపార్టెంట్ అయితే పాయింట్స్ అయితే లాస్ట్లో ఇచ్చాడు నోట్ పాయింట్ అది ఒకసారి మనం చూసుకున్నట్టుగా అయితే ద ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ దోజ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ టు ద ప్రిన్సిపల్ ఆఫీస్ వీళ్ళు ఆటోమేటిక్ ఆటోమేటికల్లీ గెట్ క్యాన్సిల్డ్ అన్నాడు అంటే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి మీరు ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయకపోతే మీకు వచ్చిన ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్దని ఇక్కడ క్లియర్గా ఇచ్చేశాడు ఫ్రెండ్స్ ఇదైతే బాగా గుర్తుంచుకోండి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి నచ్చలేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు బట్ ఆ ఫస్ట్ అలాంటప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళేది అది ఫర్దర్ ఛాన్స్ అనమాట బట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తేనే మీ యొక్క సీట్ అనేది ఉంటుంది లేదంటే ఫస్టే క్యాన్సిల్ అయిపోతుంది మీకు సీటు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు సెకండ్ కి వెళ్ళొచ్చు అది నో ప్రాబ్లం అది సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఫర్దర్ అనమాట బట్ ముందే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయకుండా డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళారంటే అప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఉండదు ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో అసలు సీట్ రాకపోతే అసలు మీకు సీట్ రానట్టు అయిపోద్ది సో దట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మాక్సిమం వచ్చిన సీట్స్ అన్ని ఎందు సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయండి ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ గురించి నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు ఇదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తేనే మీకు ఆ సీట్ అనేది ఉంటుంది ఒకవేళ ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేయరో మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది అనమాట ఓకేనా ఇంకా ఈ యొక్క సర్టిఫికేట్స్ గురించి మీకు ఏవైనా డౌట్స్ అయితే ఉన్నాయో మనం ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాం ఫిఫ్టీన్త్ జాన్ ఫిఫ్టీన్త్న మనం మన మన యొక్క ఛానల్ నుంచి లైవ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే జాన్ ఫిఫ్టీన్త్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ అయితే స్టార్ట్ చేస్తాం ఈ యొక్క సర్టిఫికేట్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు లైవ్లో వచ్చి మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు మీకు ఫర్దర్ డౌట్స్ ఏమైనా వచ్చి ఉన్నట్టుగా అయితే టుమారో అంటే ఫిఫ్టీన్త్న మనం లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఫిఫ్టీన్త్న టెన్ ఓ క్లాక్కి ఆ రోజున వచ్చి మన లైవ్లో మీరు కానీ వచ్చేటట్టుకుంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే క్లారిఫై అయిపోతాయి అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టిన వీడియోస్ని మీకు వెంటనే అప్డేట్ రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకునే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది వెంటనే మీరు వీడియోని చూసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట గ్యాదర్ చేయొచ్చు ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం లైవ్ సెషన్లో కలుసుకుందాం Thanks for watching.